ఈ తీర్పు ఊరటనిచ్చిందని మీరు భావిస్తారా? ఎస్ ఎస్ మొదట ఎన్ఎస్ టీవీ ప్రేక్షకులకి, ప్రసాద్ గారు మీకు, అలాగే శేఖర్ గారికి నా తరఫున తెలియజేసే పార్టీ పండగ శుభాకాంక్షలు, ఉత్తర సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు న్యాయ పోరాటంలో ప్రజలు న్యాయస్థానం, ధర్మాసనం, భారత రాజ్యాంగం ఒక రకంగా గెలిచిందని చెప్పాలి. ఎందుకంటే 2023లో సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసి బాబు గారిని దుర్మార్గంగా కక్ష సాధింప చర్యల్లో భాగంగా రాజకీయ కక్షలతో తన యొక్క దుర్మార్గమైన అరాచకమైన పాలనకి పరాకాష్ఠగా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులు. ఈ కేసులు పెట్టిన తర్వాత లోకల్ గా ఉన్న ఏసీబీ ఏసీబీ వాళ్ళు కానీ, అలాగే లోకల్ గా ఉన్న పోలీసులు కానీ పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన కనీస గౌరవాలు కూడా ఇవ్వకుండా 17A అప్రూవల్ అవుతుందని చెప్తున్నా కూడా లెక్క చేయకుండా అనేక రకాలుగా అర్ధరాత్రి మీద అదుపులు తట్టి ఉదయాన్నే 5 గంటలకు లేపేసి రోడ్డు మార్గాన ఏసీబీ కోసం తీసుకొచ్చారు. సరే 56 రోజులు జైల్లో ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ధర్మం మా వైపు ఉంది కాబట్టి గతంలో హైకోర్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు క్రాస్ చేయడంతో వాళ్ళ వరకు మాట్లాడుతున్నాం. లుద్రా అరవేద్ వాళ్ళ మాలాయర్లు మాట్లాడిన తర్వాత ముఫ్తీ రోహిత్ గారు దీన్ని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. సో అప్పుడు తీసుకుపోయి కాబట్టి 17A అప్లై అవుతుందా కాదని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత తీర్పు 3 నెలలు వాయిదా వేశారు. అది ఈరోజు 1 గంట వెలువరుస్తామన్నారు. ఇద్దరు జూనియర్లు ఇద్దరు మధ్యలో ఉన్నాయి. అంటే ఒకరు సీనియర్, ఒకరు జూనియర్ జస్టిస్ కాబట్టి వాళ్ళ భిన్నమైన వాదనలు వినిపించారు. ఒకరేమో అప్లికబుల్ అవుతుంది 17A అని, ఇప్పుడైనా సరే గవర్నర్ని కలవచ్చు అనేది మాట్లాడడం, ఇంకొక ఆయన అప్లికబుల్ కాదని. అయితే ఇది ఎలా ఉందంటే న్యాయ ధర్మ శాసనాల ప్రకారం ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసు. గబాని ఒక తీర్పు ఇవ్వాలంటే అనేక రకమైన రాజకీయ నాయకులకి అప్లికబుల్ అవుతుంది. ఏది ఏమైనా సరే చట్టం 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి ఆ శిక్ష పడకూడదనే సామెత ఉంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో ధర్మాన్ని చట్టాన్ని కాపాడడం కోసం లాయర్లు కొంత తనకున్న అనుభవంతో కూడిన అంశాలను పరిగణలు తీసుకొని వాళ్ళు చేస్తారు. అయితే విశ్వ ధర్మశాస్త్ర ధర్మాసనానికి నేను రెఫర్ చేయటం అనేది ఒక రకంగా చెప్పాలంటే మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, న్యాయపరమైన నిపుణుల సలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలపడతాం. అయితే ప్రజల్లో, రాష్ట్రంలో, ధర్మశాసనాల్లో రాజ్య లాయర్లు చెప్పింది ఏంటంటే 100% 17A అప్లికబుల్ అవుతుంది. గతంలో కర్ణాటకలో యడ్యూరప్ప గారికి కేసు అప్లికబుల్ అయ్యారు, ఆ కేసులో ఆయన బయటకు వచ్చారు. కాబట్టి ఆ తీర్పుని ల్యాండ్ మార్క్ గా తీసుకొని నేను అప్లికబుల్ చేస్తున్నా. ఏదేమైనా సరే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారం లేక, ఇప్పటివరకు మళ్ళీ అప్పీల్ పోగలేక ఎటువంటి దుర్మార్గమైన కేసులు పెట్టారు చూశాం. 56 రోజులు జైలు శిక్ష అనిపించిన చంద్రబాబు నాయుడు గారికి ఇది గొప్ప విజయంగా మేము భావిస్తాం. ఎందుకంటే రేపు వెళ్ళి తీసభ కమిటీలు వేసినా కూడా, ఈ లాయర్లు ఇదే విధంగా చర్చ పెట్టినా కూడా విషయాల్లోకి వచ్చే కొద్దికి సబ్జెక్ట్ లో వర్త లేదు, సమంజసం లేదు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద ఆ రోజు సిమెంట్స్ కంపెనీ కానీ, టెక్ డిజైన్ కమిటీ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు ఇవ్వాల్సిన జిఎస్టీ కేసులో డబ్బులు కానీ చెప్పారు. అలాగే 3700 కోట్ల రూపాయలు అన్నారు, మళ్ళీ 370 కోట్లు అన్నారు, మళ్ళీ 27 కోట్లు అన్నారు. చివరికి మా పార్టీ ఫండ్ గా వచ్చిన ఫండ్ అమౌంట్ ని తీసుకొచ్చి దీన్ని చూపించేసి ఎలక్ట్రానిక్ ఫండ్స్ గా చూపించేసి ఇది కూడా ఆగలు వచ్చి డబ్బులు అని చెప్పి 27 కోట్లు చూపించే కొద్దికి న్యాయ వ్యవస్థ ఒప్పుకోలేదు. అప్పుడు మేము క్రాష్ చేయడం జరిగింది. అప్పుడు హైకోర్టు క్రాష్ చేసింది. తర్వాత దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏదేమైనా సరే న్యాయ పోరాటంలో ఎన్ని రకాల ఒప్పులు సొంపులు తిరిగినా చివరికి న్యాయమే గెలుస్తుందనే విషయాన్ని చట్టపరంగా ఈరోజు మన ప్రజాక్షేత్రంలో తెలుగు ప్రజలు విజయంగా మేము భావిస్తున్నాం, టీడీపీ విజయంగా మేము భావిస్తున్నాం. అవతల ఇప్పటికే 267 కేసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయి ముట్టికాయలు వేసుకొని ఆయన అవమానం ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ సహా కోర్టు మెట్లెక్కి ఫైన్ వేసుకుంటా శిక్షణ చూపించారు. చెప్పనివ్వండి, మా పార్టీ ఎప్పుడు చెప్పనివ్వండి, మీరు రాసుకోండి మాట్లాడండి అడ్డంగా ప్రభుత్వం ఓడిపోయింది. ఇదే కదా 2600 కేసులు అమరావతి కేసులు మీరు పెట్టారు, వాళ్ళు ఉగ్రవాదుల అది అడుగుతాం మేము, తప్పేమండి ప్రజలు ప్రతిపక్షంలో అడుగుతాం, చెప్పండి మీరు సమాధానం. లేదా మీరు పెట్టిన న్యాయమే 2600 కేసులు అమరావతి రద్దు పెట్టిన న్యాయమే, మా పార్టీ జనసేన మీద 60 కేసులు పెట్టడం న్యాయమే అని మీరు చెప్పండి.
తప్పే ఉంది అంటారు కదా. ప్రసాద్ గారు ఇక్కడ మేము మాట్లాడేది ఒకటే, మీరు డబ్బులు 409 కేసు కింద మనీ లాండరింగ్ జరిగింది అన్నారు. ఎక్కడ డబ్బులు కనపడ్డాయి? బాబు గారి డబ్బులు ఎవరు ఇచ్చారు? ఎక్కడ డబ్బు సీజ్ చేశారు? దానితో డాక్యుమెంట్స్ ఎక్కడ సీజ్ చేశారని కోర్టు నేను కోర్టు అడిగింది. ఏది ఏసీడీకే ఉన్నటువంటి లాయర్లు కూడా వారు కూడా సాక్ష్యాలకు సమర్పించాలి. వాళ్ళతోటి ఆ డబ్బు సీజ్ చేసినట్టు ఆ డబ్బులు వచ్చినట్టు ప్రభుత్వం ఇప్పుడు విధానపై నిర్ణయాలు ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. వాళ్ళందరూ డబ్బులు ఇవ్వని చెప్పలా, పలానా ఫైల్ సంతకాలు పెట్టలా, మీరు నేరుగా డబ్బులు ఆయనకి ఇచ్చేయని చెప్పలా. అప్పుడు ఉన్న స్కిల్ డెవలప్మెంట్ లో కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఐఏఎస్ ఆఫీస్ స్థాయిలో అధికారులు, వాళ్ళు వాళ్ళు ఒకరు చెప్తేనే దుర్మార్గం ఒత్తిడి చేస్తే డబ్బులు ఇచ్చారు కదా. ప్రభుత్వ విధానం స్కిల్ డెవలప్మెంట్ వల్ల రాష్ట్ర ప్రజలకి ఉద్యోగులు ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశంతో చేయడం ప్రాజెక్టు. ఒకవేళ మీరు చెప్పినటువంటి ఈ ఆధారాలు లేకపోతే ఇవన్నీ ఏవి లేని పక్షంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టేశారు? హైకోర్టు ఎందుకు దీన్ని పరిగణనలోకి తీసుకోలేదు? దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీటన్నిటికీ సమాధానాలు ఏమిటి? మంచి ప్రశ్న. హైకోర్టు క్వాష్ చేసిందంటే అర్థం ఏంటంటే ఆధారాలు చూపించలేదు. అప్పటికే 56 రోజులు జైల్లో ఉన్నారు బాబు గారు. ఏమయ్యా ఏం ఆధారాలు అంటే వారంటీ టైం ఇవ్వండి, 2 వారాల టైం ఇవ్వండి, 5 రోజుల టైం ఇవ్వండి, చూసారు లేదు. మా లాయర్లు అది సాల్వే గారు కానీ రుద్రా గారు పిటిషన్ వేస్తున్నారు, సార్ కేసు మీరు బెయిల్ ఇవ్వండి అంటే లేదు, వాళ్ళు ఆధారాలు ఇస్తామని టైం ఇచ్చారు. 56 రోజులు టైం ఇచ్చినా ఇంకా దగ్గర 60 రోజులు అయితే ఇంకా వాళ్ళు పీరియడ్ దాటిపోతుంది. చట్టపరంగా న్యాయపద్ధతిలో 60 రోజులు పెట్టుకోకూడదు ఆ విధంగా రిమాండ్. అందుకోసం వాళ్ళు ఇంకా మీరు ఆధారాలు ఇప్పుడు కూడా నవాజన్ టుడే ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద సీజ్ చేసినట్టు కానీ డాక్యుమెంట్స్ కానీ క్రాష్ చేసింది. క్రాష్ చేసినప్పుడు వాళ్ళ పక్క ప్రభుత్వ తరపు లాయరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మేము మేము అప్పీల్ చేస్తున్నాము, సవాల్ చేస్తున్నాం అని. ఇప్పుడు ఏదైనా జరుగుతుంది, ఇప్పుడు ఇద్దరు జస్టిస్ చీఫ్ జస్టిస్ మాట్లాడిన వాదనలో త్రివేది గారు కానీ హరిస మన వీళ్ళు బాలసర్వే బాల సర్వే గారు కానీ వాళ్ళిద్దరు చెప్పిన వాదనలో స్పష్టం కనపడతా ఉంది. ఒక లాయర్ ఏమో జడ్జి గారేమో 70 అప్లికబుల్ అవుతుందన్నారు, కొన్ని కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు అన్నారు, ఇంకొకరు వచ్చి పూర్తిగా అది అప్లికబుల్ కాదన్నారు. సో ఈ రెండు మీరు తీర్మానం తీసుకోలేం కాబట్టి విస్తృత ధర్మశాస్త్రానికి అప్పగిస్తున్నాము, మీరు ఎందుకు తీసుకోమని చెప్పారు. 4 నెలలు అయిపోయింది, ఇంకొక టైం వీగటం వల్ల ల్యాండ్ మార్క్ కార్యాలయం తీర్పిచ్చేటప్పుడు జడ్జెస్ పరిగణన తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అందుకే వాయిదా వేశారని నేను అనుకుంటున్నాను. ఇది న్యాయ పరిధిలో ఉన్నటువంటి సమస్య కాబట్టి తీర్పు విధానపై నేను మాట్లాడచ్చు, కానీ ఏమి రాబోతుందో తిప్పని చెప్పే అవకాశం లేదు కాబట్టి చట్టపరంగా న్యాయపరంగా ఇప్పటివరకు ప్రజలు గెలిచారు, తెలుగుదేశం పార్టీ గెలిచింది, మా వైపు న్యాయం ఉంది, చంద్రబాబు గారు కరిగిన ముద్దగా ఎలా వస్తారని భావించాం, అలానే జరుగుతోంది. ఆ రకమైన మాత్రమే జరుగుతున్నాయి ప్రసాద్ గారు. ఓకే సార్, ఓకే సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.